తన ఏడాది పాలనపై నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సంతృప్తిగా ఉన్నారా? నల్గొండను దత్తత తీసుకుంటానన్న సీఎం కేసీఆర్ హామీ ఇంకా అమలు కాకపోవడంపై ఎమ్మెల్యే ఏమంటున్నారు? నల్గొండ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఎంపికపై టీఆర్ఎస్ ఎలాంటి ప్రాతిపదికను అనుసరించనున్నది? 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మరిపించే విధంగా నల్గొండలో భూపాల్ రెడ్డి అభివృద్ధి చేపడుతున్నారా? ఇలాంటి మరెన్నో ప్రశ్నలను ఎమ్మెల్యే భూపాల్ రెడ్డినే అడుగుదాం, సమాధానాలు తెలుసుకుందాం. నమస్తే, మీరు చూస్తుంది లోకల్ న్యూస్ వాళ్ళు. నేను మీ ప్రదీప్ కుమార్. నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మనతో ఉన్నారు ఇవాళ స్ట్రైట్ డ్రైవ్ వారితో. సార్ నమస్తే. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు, ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. గడిచిన ఏడాది పాలన సంతృప్తినిచ్చిందా? చాలా సంతోషంగా, ప్రజల అభిమానంతో, నల్గొండ నియోజకవర్గంలో మార్పు రావాలనే సంకల్పంతో నల్గొండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి గెలిపించడానికి ప్రయత్నం చేసి మంచి మెజార్టీతో 25,000 ఓట్ల మెజార్టీతో గెలిపించింది. మరి వారు ఏదైతే మార్పు కోసం నన్ను గెలిపించారో మరి ఆ మార్పు కోసం మహానిశాలు కృషి చేసుకుంటూ మరి ఈ యొక్క అభివృద్ధిలో భాగం పంచుకుంటూ వాళ్ళు కళ్ళలు కన్నినటువంటి ప్రతి అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని నల్గొండ అభివృద్ధి కోసం ముందరికి సాగుతూ ఉన్నాం. మరి ఖచ్చితంగా సంతృప్తినిస్తూ ఉంది. మరి అదేవిధంగా ప్రజలు ఏ విధమైనటువంటి నమ్మకంతో విశ్వాసంతో నా మీద నమ్మకాన్ని పెట్టుకుర్రో ఆ నమ్మకంతో మరి ముందుకు సాగుతూ ఉన్నాను. అంతకుముందు సుదీర్ఘకాలం ఏ పదవి లేకున్నా ప్రజల్లో కొనసాగారు, ఏడాది కాలం నుంచి ఎమ్మెల్యే పదవిలో కొనసాగుతున్నారు. అప్పటికీ ఇప్పటికీ తేడాని ఎలా ఫీల్ అవుతున్నారు? ఖచ్చితంగా అప్పుడు జనంలోనే ఉండేది, ఇప్పుడు జనంలోనే ఉన్నాం. అప్పుడు గన్మెన్ లేరు, ఇప్పుడు గన్మెన్లు ఉన్నారు. అప్పుడు జనం మధ్యలో మనకు తోచిన సాయం చేసుకుంటూ ప్రజల మధ్యలో ఉండేది. ఇప్పుడు బాధ్యత మీద గెలిచిన తర్వాత ఒక ఎమ్మెల్యేగా పూర్తి బాధ్యతలు నా మీద పెట్టిన తర్వాత మరి ఆ నమ్మకంతో ఆ యొక్క బాధ్యతతో పనిచేయాల్సినటువంటి మరి భారం మాత్రం నా మీద ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క సామాజిక వర్గం, ప్రతి ఒక్క యువకులు కానీ మహిళలు కానీ తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఏ విధమైతే నా మీద విశ్వాసం నమ్మకంతో పెట్టుకున్నారో మరి అది ఒక బాధ్యత నా మీద ఉంది. కాబట్టి మరి ఖచ్చితంగా ఎమ్మెల్యే కాకముందుకి ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక బాధ్యతతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి అదేవిధంగా ఎదిగినా కొద్దీ ఒదగాలనే ఆలోచన కాబట్టి వీలైనంత వరకు ఒదుగుకుంటూ మరి ప్రజల విశ్వాసాన్ని మరి ఒమ్ము చేయకుండా ముందుకు సాగాల్సినటువంటి బాధ్యతతో ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి. మీకంటే ముందు కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఇక్కడ పనిచేశారు, వారికంటే భిన్నంగా మీరు ఇక్కడ అభివృద్ధి చేస్తామంటున్నారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఆయన 20 ఏళ్ళ నుంచి మరి ఎమ్మెల్యేగా ఉన్నాడు, తర్వాత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు, 4.5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు. నల్గొండ నియోజకవర్గంలో ఇది చేసిన మనం ఒకటి చూపించగలిగే శక్తి ఆయనకుందా? ఒక్కటి కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. న్యాచురల్గా జరగాల్సినవి కొన్ని జరిగినాయి, కానీ ఆ 20 ఏళ్ళ నుంచి ఈ పని చేసిన అనేది ఒక్కటి అవ్వాలి. ఏమున్నా అంతకుముందుకి ఎలిమినేట్ మాధవ్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి పనులే అవ్వబడ్డాయి, ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్ననాడు చేసిన పనులే అవ్వబడ్డాయి. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండకి ఎమ్మెల్యే అయిన తర్వాత ఏం అవ్వలే, అంతా 0 అవ్వబడ్డది. ఆ 0 తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను కింది నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకుంటూ మరి ఆయన ఎన్నో మాటలు చెప్పాడు నల్గొండలో. నల్గొండకు మెడికల్ కాలేజ్ తీసుకొస్తాడు, బతాయి మార్కెట్ తీసుకొస్తాడు, 2వ పైప్లైన్ ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇస్తాడు, డ్రైనేజీని మొత్తం పూర్తి చేసి ఎవరికి ఇబ్బంది కాకుండా చూస్తాడు. ఈ 4 అంశాలు చేసిండా ఆయన ఆధ్వర్యంలో. మీరు ఒకసారి అడగండి, మీరు చూడండి, ఏమి చేయలే, అన్నీ నిర్లక్ష్యం. ఆయన గెలవటం ఏంటంటే అదృష్టంతో గెలిచిండు, టైం పాస్ చేసుకుండు, ఎలా తీసుకున్నాడు. ఇక మొన్నటి ఎన్నికల్లో అందరు తిరస్కరించి ఓడగొట్టిన తర్వాత ఈ నుంచి పోయి ఆ బోనిగిరిలో పడ్డాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండకు ఏం అభివృద్ధి చేయలేదని మీరు అంటున్నారు, కానీ నల్గొండ ప్రజలు 4 సార్లు గెలిపించారు, ఎందుకలా? అదే అదృష్టమే, ఇంకేం లేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క అవకాశం, ఒకసారి శవరాజకీయాలు, ఒకసారి ఇంకొక అలయన్స్ల ప్రాబ్లమ్, ఇంకోసారి ముగ్గురు నిలబడటం, ముగ్గురు నిలబడంతో ఆయనకు అడ్వాంటేజ్ కలిసి వచ్చింది. కానీ
మరి ఎప్పుడు కూడా ఆయన ఆయన చేసిన పనితీరును బట్టి ఎప్పుడు గెలవలే ఆయన అవకాశం తర్వాత ముగ్గురు నలుగురు పోటీలతోటి దాంట్లో మరి ఆయనకు అవకాశం వచ్చి అదృష్టంతో గెలిచింది కానీ ఆయన చేసిన అభివృద్ధితో గెలవలేదు మరి ఇప్పుడు ఆయన చేసిన అభివృద్ధి ఒక చూపించమని రాదు కోటప్ప మతడు ఉంది పూర్తి చేయలే 9 నెలల పూర్తి చేయాల్సింది ఈనాటికి పూర్తి కాలే నరసింహపట్ల చెరువు ఉంది పొనుగోడు చెరువు ఉంది చెర్లపల్లి రిజర్వాయర్ ఉంది 3 లిఫ్టులు చేస్తాను చేయలే చేయకపోగా చెర్లపల్లి చెరువుని ఆయన అనుచరులతో కబ్జా చేయించాడు ఇది ఆయన చేసినటువంటి అభివృద్ధి నల్గొండకు నీళ్లు లేక ఓలవల అంటున్నారు త్రాగడానికి నీళ్లు లేక డ్రైనేజీ 56 కోట్ల రూపాయలు వస్తే నిర్లక్ష్యం చేసి బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది స్టామ్ వాటర్ డ్రైన్ 26 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే అది ఆయన అనుచరులు ఆయన బంధువులకు ఇచ్చుకొని అది దాన్ని పూర్తి చేయకుండా స్టామ్ వాటర్ డ్రైను ప్రైవేటు భూములలోకి వదిలేసి దాన్ని నాశనం చేసిండు ఏం చేసిండని ఆయనకి ఏం గుర్తుంటే ఆయన చేసిన పీరియడ్లో ఏమి చేసినాము అని చెప్పుకోవడానికి ఏమీ లేదు నల్గొండను దత్తత తీసుకుంటానని సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు ఆ మేరకు నల్గొండలో అభివృద్ధి జరగడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి కదా మీరేమంటారు ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది ప్రతి వార్డులో ఎస్డిఎఫ్ నిధులతోటి సీసీ రోడ్లు జరుగుతున్నాయి త్రాగడానికి నీళ్లు 3-4 రోజులకు కూడా 4-5 రోజులకు వారానికి ఒకసారి నీళ్ళు వస్తే ఇప్పుడు డే బై డే నీళ్ళు వస్తున్నాయి కృష్ణా వాటర్ మిషన్ బై దాకా 2వ పైప్లైన్ పూర్తి చేసినాం జగదీశ్వర రెడ్డి గారి నాయకత్వంలో జిల్లా మంత్రి గారి నాయకత్వంలో దాన్ని ప్రారంభం చేసుకొని ఇలా ప్రతి ట్యాంక్ ఎక్కించి నీళ్ళు ఇస్తున్నాం ఇంకా రానున్న రోజుల్లో రోజు ఇవ్వడానికి నా ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా చేసి పెడతా మరి అదేవిధంగా మరి అటు బతాయి మార్కెట్ మాటలు చెప్తే చేయలే అదే జగదీశ్వర రెడ్డి గారి నాయకత్వంలో బతాయి మార్కెట్ ఫౌండేషన్ తీసుకున్నాం తర్వాత ఓపెనింగ్కు హరీశ్వరరావు గారిని తీసుకొచ్చి బ్రహ్మాండంగా 25,000 జనాభాతో పెద్ద ఎత్తున దాని ప్రారంభం కూడా చేసుకున్నాం దాన్ని నువ్వు తేలేనోనివి దాని శంకుస్థాపనకు ఆ కార్యక్రమం పెట్టుకుంటే ఈయన ఓర్వలేక ఆడ డిస్టర్బ్ చేయాలని చూస్తే ఇరుగా కొట్టి ఉరికి చురికిచ్చి కొట్టిరాడు బతాయి రైతులు అది ఫోటోలు చూస్తే తెలవదా తర్వాత ఇవాళ మెడికల్ కాలేజు ఆయన ఎన్నో మాటలు చెప్పిండు దొంగ మాటలు చెప్పిండు రాజశేఖర్ చెవులో ఒకటే ముచ్చట చెప్పిండు ఆయనకి ఈయనకు బాగా కెమిస్ట్రీ ఉన్నట్టు ఏం చేసిండా ఇదే మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జిల్లా మీద ఉన్నటువంటి అభిమానంతో పేద ప్రజలకు ఖచ్చితంగా కార్పొరేట్ వైద్యం అందించాలనే సంకల్పంతో జగదీశ్వర రెడ్డి గారు ఖచ్చితంగా ఈ జిల్లాకు వైద్య కళాశాల కావాలనే మరి ఒత్తిడితోటి ముఖ్యమంత్రి గారు మెడికల్ కాలేజీలు ఇవ్వడం జరిగింది 275 కోట్ల రూపాయలతోటి మెడికల్ కాలేజీ ఇవ్వడం జరిగింది 150 మంది విద్యార్థులతోటి ప్రవేశమైంది ఫస్ట్ ఇయర్ నడుస్తూ ఉంది అది ముఖ్యమంత్రి గారు చేసిందే కదా మరి దత్తతే మరి అదేవిధంగా ఇలా 100 కోట్ల రూపాయలతోటి TUWIC కింద 100 కోట్ల రూపాయలతోటి మరి ఇలా సెంట్రల్ లైటింగ్ కానీ సెంటర్ డివైడర్స్ కానీ స్ట్రెంథన్ ఆఫ్ రోడ్స్ కానీ మరి శ్మశానాల అభివృద్ధి కానీ పార్కుల అభివృద్ధి కానీ టౌన్ హాల్ కానీ వెజిటేబుల్ మార్కెట్ నాన్ వెజిటేబుల్ మార్కెట్ కానీ మరి ఇవన్నీ కూడా మరి ఎస్ఎల్ఎన్ కాలనీ నుంచి మరి బైపాస్కు ఒక రోడ్ కానీ FCI రోడ్ ఏదైతే ఉందో పెద్దబండ నుంచి కలెక్టర్ ఆఫీస్ రోడ్ ఏదైతే 20 ఏళ్ళ నుంచి నిర్లక్ష్యంగా ఉందో మరి దాన్ని 4 లైన్ చేసే కార్యక్రమం కానివ్వండి మరి అదేవిధంగా విద్యాభారతి స్కూల్ నుంచి అద్దంకి బైపాస్కు స్ట్రేట్ పానగల్లు లోకల్ పోకుండా డైరెక్ట్ వచ్చేది కానివ్వండి ఇవన్నీ కూడా అభివృద్ధి కళ్ళకు అవపడతలేవా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ఏడిపోయిన చాలా సంతోషంగా ఉన్నారు నా మీద నమ్మకం ఉంది నేను కూడా అలా చెప్తున్నా నా బాధ్యత మీరు నన్ను గెలిపించారు మీకు రుణపడి ఉన్నా ఈ 5 సంవత్సరాల్లో పూర్తి అభివృద్ధి చేసి ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిండు ఇది నా కాన్స్టిట్యూన్సీ కంచర్ల భూపాల్ రెడ్డిని గెలిపియండి నేను దత్త తీసుకొని ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పిండు 275 కోట్ల రూపాయల మెడికల్ కాలేజు డబ్బులు కావా 100 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు కావా ఎస్డిఎఫ్ నిధుల కింద 37 కోట్ల రూపాయలు ఇచ్చిండు అవి నిధులు కావా ఇంకా కూడా నా మనసు నిండా ఉంది అభివృద్ధి చేయాలి నల్గొండ అని పానగాల్ రిజర్వాయర్ని నల్గొండ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉన్నా ఛాయా సోమేశ్వర పచ్చల సోమేశ్వర వెంకటేశ్వర స్వామి టెంపుల్
ఆర్కాలజీ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి మరి ఆ ప్రాంతాన్ని పర్యాటక స్థలం చేయాలనే సంకల్పంతో ఉన్నా. మన ఎన్జి కాలేజీలో ఎంతోమంది వేల మందికి విద్యానందించినటువంటి కాలేజీలో మరి ఆనాడు 1956లో ఆ కాలేజీని స్టార్ట్ అయితే 1,000 మందికి డిజైన్ ఇస్తే ఇవాళ 6,000-5,000 మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. వాళ్ళకు వసతులు లేవు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఎన్జి కాలేజీని కూడా అధునాతనమైనటువంటి బిల్డింగ్ కట్టాలనే సంకల్పంతో ఉన్నా. మరి నల్గొండకు బైపాస్ కూడా అటు మరి గుండ్లపల్లి ఎక్స్ రోడ్ నుంచి అటు రామ్న మన అనిశెట్టి దుప్పలపల్లి వరకు బైపాస్ తీసుకురావడానికి మరి ఇవన్నీ నా మనసులో ఉన్నటువంటి కోరికలు. అన్నిటికన్నా ముఖ్యంగా నల్గొండలో డ్రైనేజ్ సమస్యతో సతమతమైపోతూ ఉన్నారు. ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీని పూర్తి చేసి ఎస్టీపీ ద్వారా నల్గొండలో డ్రైనేజ్ సమస్య లేకుండా చేసే బాధ్యత నాది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా నా మనసులో ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు కూడా ఆ విధమైనటువంటి సహకారం అందిస్తాడు. దేవాలయాల అభివృద్ధి కూడా ఇవాళ రామాలయం ఉంది, దాన్ని కూడా పూర్తిగా అభివృద్ధి చేయడానికి ఆలోచనతో ఉన్నా. ఖచ్చితంగా నాకు కావాల్సింది నల్గొండని మార్పు చేయడం కోసం. ప్రజలు నన్ను ఏదైతే దీవించి ఆశీర్వదించి ఓటేసి గెలిపించారో వాళ్ళు ఖచ్చితంగా కంచర్ల భూపాలరెడ్డికి ఓటేసినందుకు న్యాయం జరిగిందనే విధంగా మరి ఈ 5 ఏళ్ళు ఒక్క నిమిషం కూడా వృధా కాకుండా అభివృద్ధి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ముఖ్యమంత్రి గారు కూడా అదే ఒక ఆలోచనతో ఉన్నాడు. దత్తత తీసుకుంటానని చెప్పిన సీఎం కేసీఆర్ గడిచిన 7 ఏళ్ల కాలం నుంచి ఒక్కసారి కూడా నల్గొండకు రాలేదు. దీనిపై ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి కదా, మీరేం చెప్తారు? కంపల్సరీ వస్తున్నాడు. ఒకదానిమ్మట ఎలక్షన్స్ రావడం, హుజునార్ ఎన్నికలు రావడం, తర్వాత పార్లమెంట్ ఎన్నికలు, తర్వాత సర్పంచులు, అన్ని ఎలక్షన్స్ రావడంతో రాలేకపోయింది. కానీ ఆయన మనసులో ఉన్నది. మొన్న హుజునార్ వస్తేప్పుడు కూడా అన్న నల్గొండ అనగానే నాకు గుర్తుంది, నేను వస్తున్నా అన్నాడు. ఖచ్చితంగా రేపు మున్సిపల్ ఎన్నికల తర్వాత మరి ఫౌండేషన్ మెడికల్ కాలేజ్ ఫౌండేషన్ కోసం 275 కోట్ల రూపాయలతో ఎస్ఎల్బిసిలో మెడికల్ కాలేజ్ ఫౌండేషన్ కోసం తీసుకురాబోతా ఉన్నాను. ఏవేవైతే నా మనసులో ఉన్నా అవన్నీ కూడా ఆయన ముందుకు తీసుకొస్తాను. అదేవిధంగా మన లతీసాబ్ గుట్ట, బ్రహ్మంగారు గుట్ట మరి రోడ్లు కానీ, తర్వాత ఇంకేమేమి అవసరాలు ఉన్నాయి అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకుపోయి కనీసం 300-400 కోట్ల రూపాయలతో ఇది నల్గొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి నా ప్రయత్నం సాగుతుందని మీకు తెలియజేస్తాను. త్వరలో మున్సిపాలిటీ ఎన్నికలు జరగనున్నాయి. నల్గొండలో ఏ నినాదంతో మీరు ఎన్నికల ప్రచారానికి వెళ్ళనున్నారు? ఖచ్చితంగా అభివృద్ధే ధ్యేయం. నా మీద నమ్మకంతో మున్సిపాలిటీని కూడా గెలిపేయమని అడుగుతున్నా. గత 3 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు, చెత్త మున్సిపాలిటీగా తయారు చేశారు. ఎక్కడ ప్రైవేటు ఇల్లు కట్టుకొని ముగ్గు పోస్తే గద్దల్లాగా ఆగి పైసలు వసూలు చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఆ మున్సిపాలిటీ మొత్తం కూడా భయంకరమైనటువంటి మున్సిపాలిటీగా తయారు చేశారు కాంగ్రెస్ కొమ్మరెడ్డి వెంకరెడ్డి నాయకత్వంలో. ఈసారి నేను వేడుకుంటున్నా ప్రజల్ని, ఖచ్చితంగా నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఈ యొక్క నల్గొండ మున్సిపాలిటీ కోట పైన గులాబీ జెండా ఎగరేయండి. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులైనటువంటి కౌన్సిలర్లను గెలిపించండి. ఖచ్చితంగా పూర్తి భరోసాతోటి ఈ నల్గొండ మున్సిపాలిటీ అభివృద్ధి మరి అన్ని విధాల వాళ్ళకు అండగా ఉండి ఒక ట్రాన్స్పరెంట్గా అభివృద్ధి జరగడానికి నా ప్రయత్నం ఉంటుంది. గా యొక్క ట్రాన్స్పరెంట్గా అభివృద్ధి చేస్తాము ఆ నమ్మకంతో నాకు నన్ను నల్గొండ ఎమ్మెల్యేగా ఎట్లయితే గెలిపించారో ఈ నల్గొండ మున్సిపాలిటీ కౌన్సిలర్లను కూడా 48కి 48 గెలిపియండి. గెలిపించి ఈ నల్గొండ కోట పైన గులాబీ జెండా ఎగిరేస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఇంకా నమ్మకం వస్తుంది. ఆ నమ్మకంతో నల్గొండని పూర్తిగా అభివృద్ధి చేసుకుందాం. నేను ఆ యొక్క అభివృద్ధి కోసం ఓటేయమని ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటున్నా. నల్గొండ మున్సిపాలిటీ స్థానం మేమే గెలుచుకుంటామని బీజేపీ, కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నారు, దానికి మీరేమంటారు? మన హుజునార్లో కూడా గెలుస్తామన్నారు కదా, డిపాజిట్లు కూడా రాలే కదా. అది కాదు, ప్రజలు కూడా ఆలోచిస్తారు. ఇప్పుడు బీజేపీకి వేసినంత మాత్రాన నల్గొండలో ఆ ఒరిగేది ఏముంది, కాంగ్రెస్కి వేసినంత మాత్రాన ఒరిగేది ఏముంది. రాహుల్ గాంధీ యుద్ధం చేయమంటే కత్తాడ పడేసి పరారైపోయిండు. ఈడ దాని గురించి ఎవరున్నారు? అది ఏదన్నా ఉండదు, ప్రజలు కూడా ఆలోచన చేస్తారు. ఖచ్చితంగా అధికార పార్టీగా టీఆర్ఎస్ పార్టీ ఉంది. నల్గొండ ఎమ్మెల్యేగా వాళ్ళ ఇష్టంతో గెలిపించుకున్న కంచర్ల భూపాలరెడ్డి ఉన్నాడు. మరి ఆ భూపాలరెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క నల్గొండ మున్సిపాలిటీని గెలిపించుకుంటే అన్ని వార్డులలో కూడా అభివృద్ధి జరుగుతున్నటువంటి వార్డులలో అటు సీసీ రోడ్లు కానీ, మోరీలు కానీ, డ్రైనేజ్ కానీ, తర్వాత మన విలీన గ్రామాల అభివృద్ధి కానీ పూర్తి అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి
అధికార పార్టీలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటే లాభం ఉంటుంది అనేది అందరి ఆలోచన. మరి నేను కూడా అదే బాధ్యతతోటి ప్రతి గల్లీ గల్లీలో తిరుగుతూనే ఉన్నా, నేను వారికి కావాల్సిన అన్నీ కూడా రాసుకుంటూనే ఉన్నా. ఖచ్చితంగా ఈ యొక్క మున్సిపాలిటీ మీద జెండా ఎగిరేసేది ఖాయం టీఆర్ఎస్ పార్టీ, నల్గొండని పూర్తిగా అభివృద్ధి చేసేది కూడా ఖాయం. నల్గొండలో చాలామంది మీ పార్టీ నుంచి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని ఆశిస్తున్నారు, వారందరికీ ఏ విధంగా నచ్చజెప్పి ఏ ప్రాతిపదికన వారిని సెలెక్ట్ చేయబోతున్నారు? పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఎవరైనా ఆశపడవచ్చు, దాంట్లో తప్పేం లేదు. ఆ పార్టీ అధిష్టానం ఏదైతే నిర్ణయం చేస్తుందో అప్పుడు రిజర్వేషన్లు తర్వాత ఆ యొక్క అప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ అధిష్టానం ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంతో అందరం మా పార్టీలో ఉన్నటువంటి అందరిని కలిసికట్టుగా అందరిని కూడా తీసుకోపోవడానికి, ఎందుకంటే అందరూ కూడా నా కోసం కష్టపడి పనిచేసి గెలిపించినటువంటి వ్యక్తులే ఉన్నారు కాబట్టి వారి గెలుపు కోసం నాకు కృషి ఉంటుంది. తర్వాత చైర్మన్ విషయంలో పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం ముందుకు సాగుతాం, కానీ మాకేమి తారతమ్యం ఏం లేదు, అందరూ సమానమే. అందరి యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత నాదే. మరి అందరిని గెలిపించుకొని మరి అందరి సమన్వయంతో పార్టీ అధిష్టానం ఏ విధంగా మరి నిర్ణయిస్తే ఆ విధంగా ముందుకు సాగుతాం, మాకేం అభ్యంతరం లేదు. ఉద్యమకాలం నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొందరు, మీకంటే ముందు పార్టీలో చేరిన మరికొందరు, మీతో పాటు పార్టీలో చేరిన ఇంకొందరు, వీరందరినీ ఏ విధంగా సమన్వయం చేయగలుగుతున్నారు? ఖచ్చితంగా నా బాధ్యత అందరిని కలుపుకొని పోతా. ఇది ఉద్యమ పార్టీగా పుట్టి తెలంగాణ తెచ్చుకొని, తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ప్రభుత్వాన్ని తెచ్చుకొని, ప్రభుత్వాన్ని తెచ్చుకున్న తర్వాత నలు పార్టీల నుంచి అటు తెలుగుదేశం కానీ అటు కమ్యూనిస్ట్ కానీ కాంగ్రెస్ కానీ వివిధ పార్టీల నుంచి ఈ యొక్క సముద్రంలోకి వచ్చేదంతా వారందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళందరినీ కూడా వారికి నచ్చిన విధంగా నేను మరి అందరిని కలుపుకొని పోతూనే ఉన్నా, ఆ విధంగానే ముందుకు సాగుతా ఉన్నాం. మొదటి నుంచి ఉన్నటువంటి వారిని ఏ విధంగా గౌరవించాలో వారిని గౌరవిస్తూ ఉన్నాను, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారిని వాళ్ళ సమస్య లేదని ఉంటే వాళ్ళని గౌరవిస్తూనే ఉన్నాం. మొత్తం మీద ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకుపోవడానికి నా బాధ్యత. మరి నేను కూడా వారికి నమ్మకంతో ఎక్కడ కూడా ట్రాన్స్పరెంట్గా ఎవరిని కూడా నీ నా అనే తేడా లేకుండా అందరం కలిసికట్టుగా మనమందరం ఒకటి, మనమందరం టీఆర్ఎస్ గొడుగు కింద ముందుకు సాగుదాం, టీఆర్ఎస్ పార్టీని కాంక్రీట్గా మరి నిర్మాణం చేసుకుందామనే సంకల్పంతో ముందుకు సాగుతూ ఉన్నాం. ఖచ్చితంగా నా బాధ్యత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నా మీద బాధ్యత పెట్టి ఈ నల్గొండ నియోజకవర్గం మీద మరి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి గెలిపించిన తర్వాత, ప్రజలు గెలిపించిన తర్వాత ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అందరినీ కలుపుకొని ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీని కలకాలం పాటు 20-25 ఏళ్ళు ముందుకు సాగేలాగా నా ప్రయత్నం ఉంటుందని మీకు తెలియజేస్తా ఉన్నాను. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి మీకు సరైన సఖ్యత లేదనేది ప్రచారంలో ఉంది, ఈ అంశం రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో మీకు ప్రభావం చూపదంటారా? ఎవరన్నారు అది? ఆయనకు మంచి శాసనమండలి చైర్మన్ మా అన్నగారికి ఇచ్చారు, ముఖ్యమంత్రి గారికి పెద్ద గౌరవం కల్పించారు, మేము కూడా అదే గౌరవం కల్పిస్తూ ఆయనకు కలిసిమెలిసే ముందుకు సాగుతా ఉన్నాం. మా మధ్యలో ఎలాంటివి ఎవరైనా మా మధ్యలో ఉన్నాయనుకుంటే వాళ్ళే బలైపోతారు. నల్గొండను మోడల్ నియోజకవర్గం తీర్చిదిద్దుతూ ఉంటున్న మీ దగ్గర ఏదైనా అభివృద్ధి ప్రణాళిక ప్రత్యేకంగా ఉందా? ఖచ్చితంగా ఇప్పుడు పానగల్ రిజర్వాయర్ని ట్యాంక్ బండ్ చేయాలనేది నా సంకల్పం. తర్వాత నల్గొండని పూర్తిగా అన్ని రోడ్లను కూడా సెంట్రల్ లైటింగు, డివైడర్సు, స్ట్రెంథన్ ఆఫ్ రోడ్డు, 6 లైన్స్ రోడ్డు, మరి కూడా బైపాస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా చేయడం, తర్వాత డిఇఓ ఆఫీస్ కాడి నుంచి హ్యాపీ హోమ్స్, మరి పానగల్ రిజర్వాయర్ దగ్గర నుంచి ఎస్ఎల్బీసీ దాకా, ఇవన్నీ కూడా నా యొక్క ఆలోచన, మనసులో ఉన్నటువంటి ఆలోచన. మరి అదేవిధంగా పేద ప్రజలకు 1,000 నుంచి 2,000 డబుల్ బెడ్రూమ్లు ఇప్పించే కార్యక్రమం కానివ్వండి, మరి అదేవిధంగా లతీసాబ్ గుట్ట, బ్రహ్మంగారి గుట్టకు రోడ్లు వేసి అవి పర్యాటక స్థలాలుగా డెవలప్ చేయటం, మరి అదేవిధంగా మరి పార్కుల అభివృద్ధి కానీ, జంక్షన్ల అభివృద్ధి కానీ, ఆర్చ్ గేట్లు కానీ, తర్వాత ఇంజీ కాలేజీని అధునాతనమైనటువంటి బిల్డింగ్ కానీ, తర్వాత పానగల్లో ఉన్నటువంటి ఛాయా సోమేశ్వర, పచ్చల సోమేశ్వర, వెంకటేశ్వర ఒక పర్యాటక స్థలాన్ని ఏర్పాటు చేయడం కానీ, మరి ఇవన్నీ కూడా మరి అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తి చేయడం కానీ, ఎస్టీపీని కంప్లీట్ చేయడం కానీ, ప్రతి ఇంటికి రోజు నీళ్ళు వచ్చే విధంగా మరి అభివృద్ధి చేసే కార్యక్రమంలో ముందుకు సాగుతామని, మరి ఆ యొక్క ప్రణాళికలనే ముందుకు పోతామని, ఎట్టి పరిస్థితులు ఇవన్నీ సాధించి పెడతామని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఒకసారి ఓడినా మరోసారి సత్తా చాటి ఎమ్మెల్యేగా గెలుపొందారు, రాజకీయంగా ఎదుగుతున్న క్రమంలో భవిష్యత్ టార్గెట్ ఏమైనా భూపాల్ రెడ్డికి ఉందా? ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి జరగాలి, టీఆర్ఎస్ పార్టీ రానున్న రోజుల్లో కూడా నిర్మాణాత్మకంగా ముందుకు సాగాలి,
ఈ యొక్క నల్గొండ జిల్లాలనే టీఆర్ఎస్ పార్టీ కంచుకోటగా నిలబడాలి. కేసీఆర్ గారి నాయకత్వంలో, జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లా మరి ముందుకు సాగాలి, అభివృద్ధి జరగాలనే సంకల్పంతో ముందుకు సాగుతా ఉన్నాం. ఖచ్చితంగా నా మీద ఉన్నటువంటి విశ్వాసం, నా మీద ఉన్నటువంటి నమ్మకం, ముఖ్యమంత్రి గారికి ఏ విధమైతే నమ్మకం ఉందో మరి ఆ విధంగా మరి ముందుకు సాగి పార్టీని మరి ఏనాడు కూడా అభివృద్ధిలోకి తీసుకుపోవడానికి నా ప్రయత్నం ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. రాజకీయంగా ఎదుగుతున్న క్రమంలో భూపాల్ రెడ్డి భవిష్యత్ టార్గెట్? ఏం లేదు, నాకు ఎమ్మెల్యే అవ్వాలనుకున్నా అయిపోయినా, అంతే ఇంకేముంది. నాకు కావాల్సింది నల్గొండ అభివృద్ధి కావాలి, చేసి పెడతా ఖచ్చితంగా ప్రజలు. ఎందుకంటే కష్టాలలో ఇండిపెండెంట్గా పోటీ చేసి కూడా నన్ను గెలిపించినటువంటి ప్రజలు వీళ్ళు, వీళ్ళ కోసం మరి ఖచ్చితంగా నాకు అంది వచ్చినటువంటి అవకాశాన్ని ఈ నల్గొండ నియోజకవర్గ ప్రజలకు మరి ఖచ్చితంగా అభివృద్ధి చేసి మరి వారికే అంకితం ఈ యొక్క 5 ఏళ్ల పీరియడు. భూపాల్ రెడ్డి కూడా వారికే అంకితం. ఈ నల్గొండని పూర్తిగా అభివృద్ధి చేయడం నా లక్ష్యం. అన్నిటికన్నా ముఖ్యంగా నల్గొండ మెడికల్ కాలేజీని పూర్తి చేసి ప్రతి పేద వర్గాలకు సంబంధించినటువంటి కార్పొరేట్ వైద్యం మరి యశోద ఈ హాస్పిటల్లో ఏ విధంగా అయితే అందుతుందో దానికన్నా ధీటుగా నల్గొండ హాస్పిటల్లో అందించడమే నా లక్ష్యంగా ముందుకు సాగుతా. పేద ప్రజల క్షేమం, పేద ప్రజల అభివృద్ధి నా సంక్షేమంగా ముందుకు సాగుతా. నా ప్రాణం పేద ప్రజలు, నల్గొండ నియోజకవర్గ ప్రజలు. వారి కోసం ఏమైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా, వారి అభివృద్ధి కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నా. వాళ్ళు సంతోషంగా ఉంటే నాకు అన్ని పదవులు వాళ్ళే వాళ్ళు ఇచ్చినట్టే అని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ సార్. ఇది నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో ఇవాళ స్ట్రైట్ డ్రైవ్. మరో నాయకుడితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.